బ్యాక్ వెళ్తున్నాను అంతా. అది ఒకసారి ఆఫ్ చేశాను, మళ్ళీ రేడియల్ బ్లర్ అనేది ఆన్ చేశాను. కాస్త ఎఫెక్ట్ పైకి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు సెట్ అయింది మనకి. అది మన పొజిషన్ ఎక్కడ పెట్టుకుంటే అక్కడ వస్తుంది. అందుకే నేను ఇప్పుడు అర్థమైందా లేయర్ నేను సెంటర్లోకి ఎందుకు తీసుకొచ్చాను. ఒకవేళ లేయర్ కనుక ఇక్కడ ఉందనుకోండి, నేను ఎఫెక్ట్ అప్లై చేస్తే ఇటు నుండి అప్లై అవుతుంది, అటువైపు అవేగా వెళ్ళిపోతుంది, మనకు అవసరం లేని ఏరియాలోకి వెళ్ళిపోతుంది, మనకు సెంటర్ నుండి అప్లై అవ్వదు. దానికోసం నేను ఈ లేయర్ అనేది ఇక్కడ పెట్టి ఆ ఎఫెక్ట్ అనేది అప్లై చేశాను. ఓకే, ఇలా అప్లై చేసాము, కింద నేను లేయర్ ఆన్ చేశాను. కానీ ఇది పైన పెట్టుకోవాలి, పెట్టాం కదా. కింద ఉన్నది అంత పెద్దగా కనబడట్లేదు, దాని డూప్లికేట్ తీసుకోండి. ఎన్ని డూప్లికేట్లు తీసుకుంటే అంత షార్ప్గా కనబడుతుంది. సరే, ఈ లేయర్స్ అన్నింటినీ మెర్జ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి మెర్జ్, జస్ట్ కనబడడం కోసం అంతే. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని లింక్ పెట్టా, ఇక్కడ పెట్టాను. ఈ లేయర్ని ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ పైన తీసుకొస్తున్నాను, లేకపోతే మనకి ఇక్కడ రేడియల్ బ్లర్ అనేది ఫిగర్ మీదకి ఎక్కిపోతుంది. ఓకే, పైన పెట్టాను. ఇక్కడ చూసారా, ఈ వేవ్స్ అనేది కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంటే కనుక గ్రేడియంటల్ టూల్ తీసుకొని ఏదో ఒక కలర్ పిక్ చేసుకొని ఇక్కడ న్యూ లేయర్ తీసుకొని ఆ గ్రేడియంటల్ అలా ఫిల్ చేయండి. జస్ట్ లైట్గా ఫిల్ చేస్తే సరిపోతుంది, మొత్తం అవసరం లేదు. ఓకే, కొంచెం డార్క్గా కూడా కనబడుతుంది. దాన్ని ఏమన్నా డార్క్ చేసుకోవాలన్నా లైట్ చేసుకోవాలన్నా మన ఇమేజ్లో అడ్జస్ట్లో కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ ద్వారా మనం డార్క్ చేసుకోవడం లైట్ చేసుకోవడం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని కొంచెం డార్క్ చేశాను, ఈ ఫిగర్ కూడా కొంచెం బయటకు వస్తుంది. దానికి కొంచెం ఎఫెక్ట్ అప్లై చేయాలంటే ఈ లేయర్లోకి రండి, ఎఫెక్ట్స్లో అవుటర్ గ్లో. అవుటర్ గ్లో మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓవర్లే మూడు అయినా చెక్ చేసుకోండి ఒకసారి, ఏది బాగుంటే అది పెట్టుకోవచ్చు. సైజ్ కొంచెం తగ్గిస్తున్నాను, జస్ట్ గ్లో అనేది కనబడుతుంది. ఇప్పుడు ఈ ఫిగర్కి కూడా గ్లో అనేది కావాలనుకుంటే ఈ దీనికి వచ్చినట్టు సెంటర్లో పెట్టుకోండి, ఇది డూప్లికేట్ తీసుకోండి. మనం ఆ ఫిల్టర్ అనేది దీనికి అప్లై చేయాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఫిల్టర్ అప్లై చేసినప్పుడు మనకి ఈ ఎఫెక్ట్లు అనేవి ఉండకూడదు, ఉంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూపిస్తాను. ఈ ఒరిజినల్ లేయర్ని ఆఫ్ చేస్తున్నాను, ఈ డూప్లికేట్ లేయర్కి ఆ ఫిల్టర్ అనేది అప్లై చేస్తున్నాను. బ్లర్, రేడియల్ బ్లర్. ఓకే, చూసారు ఇది ఇలా ఎందుకు అప్లై అయిందంటే లేయర్కి ట్రాన్స్పరెన్సీ లాక్ అనేది ఉంది. బ్యాక్ రండి, కంట్రోల్ జెడ్ అని. ఇప్పుడు లాక్ తీసేయండి, మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోండి. ఓకే, అప్లై అయింది కదా, దానికి కొంచెం గ్లో లాగా ఉంది కదా, ఎక్స్ట్రా గ్లో అనేది ఎక్స్టెండ్ అయిపోయింది. మీకు గ్లో కాబట్టి పెద్ద తేడా తెలియట్లేదు. ఒకవేళ అదే మీకు స్ట్రోక్ అనేది అప్లై చేసుకున్నారనుకోండి, ఎఫెక్ట్ లేయర్ ఎఫెక్ట్స్లో స్ట్రోక్ అనేది అప్లై చేస్తే మనకి ఇలా వస్తుంది. కాబట్టి ఎఫెక్ట్స్ అనేది తీసేయమంటున్నాను. మనం వెనక రేడియల్ అప్లై చేసాం కాబట్టి దానికి ఎఫెక్ట్ అనేది అవసరం లేదు. దీనికి కొంచెం తక్కువ అప్లై అయింది అనుకుంటే కనుక మీరు మళ్ళీ ఎక్స్ట్రా అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అంటే మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళి రేడియల్ బ్లర్ ఇక్కడ మనకు వచ్చేసింది. ప్రీవియస్గా అప్లై చేసిన